హాయ్ బ్రో. హాయ్ అన్న, చెప్పు. సో మీరు యూట్యూబ్ వచ్చే షోలు ఏ షోలు ఎక్కువ చూస్తారు? జబర్దస్త్ డీజే ఢీ అన్న. ఎందుకంటే సుధీర్ అన్న కోసం చూస్తాం అన్న. సుధీర్ అన్న కోసమే కదా చూసే ఢీ. ఏదైనా ఇండస్ట్రీకి సుధీర్ అన్న అనే ఆయన లేకుంటే ఇండస్ట్రీ ఉండదు అంతే. ఆల్రెడీ ఢీ అనేది డ్యాన్స్ ప్రోగ్రామ్ కదా, సుధీర్ కోసం ఎందుకు చూస్తాం అంటే? ఢీ అంటే అందులో కామెడీ నేస్తూ అన్నకు డ్యాన్స్ రాదా అన్న? డ్యాన్స్ ఎప్పుడు చేస్తాడా అని చూస్తుంటాం మా ఫ్యాన్స్ అందరం. మా గ్యాంగే సుధీర్ అన్న ఫ్యాన్స్ ఎప్పుడు చేస్తారా అని చూస్తుంటాం. కానీ మొన్న సుధీర్ అన్న కొందరు ఇన్సల్ట్ చేసేస్తున్నారు అన్న. మరి ఏ విధంగా అంటారు అంటే ప్రతి ఒక్కరు సుధీర్ అన్నను కిందగా చూడడం, తక్కువగా చూడడము. మొన్న శేఖర్ మాస్టర్ అన్నాడు అది దున్నపొత్తుల అవి వాళ్ళ అంటే మా ఫ్యాన్స్ హట్ అవుతున్నారు అన్న. ఫ్యాన్స్ అతను చూసి ఇన్స్పిరేషన్లా తీసుకుంటున్నాం. మేము యాక్టర్, మేము కూడా యాక్టర్స్ అవ్వాల్సిన ఇన్స్పిరేషన్ లెక్క తీసుకుంటున్నాం అతన్ని. అది ఒక స్క్రిప్ట్ కదా, మీరు ఎందుకు అంతగా రియాక్ట్ అవుతారు? ఎండ్ వచ్చు అన్న. సుధీర్ అన్న స్క్రిప్ట్ ప్రకారమే చెప్పాలి. మరి అతను దున్నపోతూ అవన్నీ స్క్రిప్ట్లు అంత మాత్రం ఓవర్గా ఉంటాయి, లిమిట్స్లో ఉంటాయి అవన్నీ. సుధీర్ అన్న ఫ్యాన్స్ హట్ అయిపోతాం. సుధీర్ అన్న ఇక్కడ సుధీర్ అన్న అంటే ఏంది? ఈ రేంజ్ నుంచి వచ్చి ఆ రేంజ్కి ఎదిగిన మా సుధీర్ అన్న. అంటే ఫస్ట్ కూడా సుధీర్ మీద కామెంట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు ఫ్యాన్స్ ఎందుకు ఫీల్ అవుతున్నారు? అంటే సుధీర్ అన్న చాలా ముందు నుంచి చేస్తున్నాడు అన్న, అప్పుడు లిమిట్స్లో ఉంది. ఓన్లీ ఆయన ఏంటంటే కామం అనే చిన్న డైలాగ్స్ మీద కొంచెం ఆయన హీరోయిన్ సూపర్గా ఉంటుండే అంతే. కానీ ఇప్పుడు దున్నపోతూ అలాంటి డైలాగులు ఇవన్నీ ఆయన మీద వేయడం ఫ్యాన్స్ అట్టుగారా అన్న? ఒక హీరోని అంటే ఫీల్ కాదు. మా సుధీర్ అన్న కూడా హీరోనే, పెద్ద హిట్లు కొడతాడు. ఇప్పుడు ఫ్యూచర్లో సహస్ర కాలింగ్ వస్తుంది, హీరో హిట్ కొడతాడు మా సుధీర్ అన్న. ఫ్యాన్స్ ఇక్కడ ఫీల్ కామా? అంటే ఇది ముందు కూడా శేఖర్ మాస్టర్ అనేటోరు కదా, ఇప్పుడు ఎందుకు మీరు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్ అంటున్నాడు అన్న? కానీ లిమిట్స్లో అనాలి, ఎక్కువ అనకూడదు. లిమిట్స్లో అనాలి, ఏదైనా సరే మా ఫ్యాన్స్ హట్ అవుతారు. సుధీర్ అన్నడా సుధీర్ అన్న, సుధీర్ అన్న అంటే ఏంది? రష్మి జోడి, సుధీర్ జోడి, వాళ్ళిద్దరు ఎప్పుడు డ్యాన్స్ చేస్తారా అని చూస్తున్నాం మేము ఎప్పటి నుంచో. ఢీలో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చిందంటే ఫోన్లో 10 సార్లు కొడుతూ చూస్తుంటాం. ఓకే, అంటే యాక్చువల్గా అక్కడ అంతమంది యాంకర్లు ఉన్నా, అంతమంది కమెడియన్స్ ఉన్నా సుధీర్కి ఆ క్రేజ్ వచ్చిందంటారు? సుధీర్ అన్న కింది నుంచి వచ్చాడానికి ఉన్న ఫాలోవర్స్ అవన్నీ రేంజ్ అన్న. ఆయన గురించి చెప్పడం అంటే మాటలు సరిపోవు. అసలు ఎలా చెప్పాలి మీకు? ఇంకా అసలు అక్కడ కమెడియన్స్ అంటే సుధీర్ అన్న లేకుంటే ఇండస్ట్రీ ఉండదు అన్న. ఢీ పనికిరాదు, సుధీర్ అన్న ద గ్రేట్. అంటే ఢీ సుధీర్ లేకముందు కూడా ఉంది కదా, ఢీ ఉంది అప్పుడు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు ఉందా? సారీ, ఇప్పుడు ఉన్నంత క్రేజ్ అప్పుడు ఉందా? అంటే లేదంటున్నారు. యా, ఇప్పుడు సుధీర్ అన్న ఉంటే చాలు ఆ ప్రోగ్రాంలో. ఎలా చేస్తారు పబ్లిక్ అంతా ఎలా చూస్తారు సుధీర్ అన్న లేకుంటే? ఒక్క షో ఎపిసోడ్లో సుధీర్ అన్న లేకుండా చేయమనండి సార్. మా ఫ్యాన్స్ ఎవరు చూడము. చిన్న ప్రోగ్రామ్ అది, సంక్రాంతి నాడు వచ్చిన ప్రోగ్రామ్, సుధీర్ అన్న లేడు కాబట్టి మేము చూడలేదు ఆ ప్రోగ్రామ్. ఇంకా చూడలేదు అది. యా, సంక్రాంతి ప్రోగ్రామ్ జబర్దస్త్లో వచ్చింది, ఇంకా చూడలేము మేము. అక్కడ ప్రదీప్ హైపర్ అది కూడా ఉన్నారు కదా, సో సుధీర్ ఎందుకు అంతలే అన్న? మేము సుధీర్ అన్నకు పిచ్చ ఫ్యాన్స్ అన్న. హైపర్ అది అని పక్కకు పెట్టేయండి. వాళ్ళు ఏంటంటే ఫాలోవర్స్ ఎలా వచ్చేసారు అంతే, ఎప్పుడు పంచలేదు. మా సుధీర్ అన్న అంటే ఆయన రేంజ్ కింది నుంచి కింద తిప్పలు పడి ఎలా కొందరి వాటర్ ట్యాప్ తాగుతూ బతికి ఓ రేంజ్కి వచ్చిండు మా అన్న. మా అన్న మా ఇన్స్పిరేషన్ అన్న, ఇన్స్పిరేషన్ అన్న. ఆయన గురించి చెప్పడం అంటే మాటలు సరిపోవు. సో ఇంకా రష్మి సుధీర్ కాంబో ఎలా ఉంటుంది? వాళ్ళ జోడీ జోడీ అన్న. ఎక్కడికి పోయినా కానీ సుధీర్ అంటే రష్మి, రష్మి అంటే సుధీర్. వాళ్ళ ముందు ఎవరు పనికిరారు అంతే వాళ్ళ జోడీ. వాళ్ళు డ్యాన్స్ చేస్తే కూడా వాళ్ళని కమాండ్ అయ్యేస్తే ఎవరు ఉండరు. ఇక ఆది అన్న జోడీ, వాళ్ళ జోడీ కూడా పనికిరాదు. సుధీర్ అన్న జోడీ అంటే ఓ రేంజ్ అది. ఇప్పుడు షోలు కూడా సుధీర్ రష్మి వల్ల టీఆర్పీ పెంచుకుంటున్నాయి అంటారా? అలా పెరుగుతున్నాయి అన్న, బాగా పెరుగుతున్నాయి. సుధీర్ అన్న లేకుంటే షోస్ నువ్వు రన్ను కావు. అసలు ఇండస్ట్రీకి జబర్దస్త్లో ఉన్నాడు అన్నిట్లో. ఒక చిన్న ప్రోగ్రాంలో మా సుధీర్ అన్న గెస్ట్ లాగా పోయాడంటేనే చూస్తాం. ఏ ప్రోగ్రాంలో అన్న సుధీర్ అన్న వచ్చి వెళ్తే చాలు, ప్రోగ్రామ్ పక్కా చూస్తాం మేము. ఫ్యాన్స్ అంతే, ఫ్యాన్స్ చూస్తాం అంతే. వచ్చి వెళ్తే చాలు ఆ ప్రోగ్రామ్ చూసేస్తాం. ఆయన ఎంట్రీ, ఆ స్టైలు, అద్దాలు, గ్లాసెస్ పెట్టుకున్నాడు, ఫ్యాన్స్ అన్న. ఎందుకంత ఆ స్టైల్? దానికి చూసి మీరు ఫ్యాన్స్ అయ్యారా లేదా కష్టపడే దానికి ఫ్యాన్? ఏ టు జెడ్ అన్న, ఆయన స్టైలు, ఆయన డ్యాన్స్, ఆయనకున్న టాలెంట్. అసలు ఆయన ఆనాడు ఆ ఇండస్ట్రీకి రాకపోతే మంచి కమెడియన్, మంచి డ్యాన్స్ అని అన్నిటిని మిస్ అయ్యేటోళ్ళని అన్న ఇండస్ట్రీ వాళ్ళు. అంటే అతను వచ్చినందువల్ల ఇలాంటి కమెడియన్ యాక్టర్ దొరికాడు. యా, వీటికి రేటింగ్స్ వస్తున్నాయి అంటే సుధీర్ అన్ననే. సుధీర్ అన్నకు పిచ్చ ఫ్యాన్స్ అన్న మేము. ముందు ముందుగా సుధీర్ని ఎలా చూడాలనుకుంటున్నారు? ముందు ముందు సుధీర్ అన్నను పెద్ద హీరోలా చూడడం అనుకుంటున్నాం. కానీ ఇండస్ట్రీలో మాత్రం కమెడియన్ లాగా అన్న అలాగే ఉండాలి. ఎందుకంటే మా ఫ్యాన్స్ నవ్విస్తూనే ఉండాలి. మా ఫ్యాన్స్ పిచ్చ ఫ్యాన్స్ ఆయనకు ఎలాగైనా ఆయన నవ్విస్తే మేము నవ్వుతూనే ఉండాలి. అదే మా తరపు నుంచి ఒక కోరిక సుధీర్ అన్న. ఇప్పుడు రష్మి సుధీర్ లాగా ఇప్పుడు ఇన్మయలు వర్ష జోడీ వస్తుంది కదా జబర్దస్త్లో. ఇన్మయలు వర్ష ఒక అమ్మాయి ఉంది కదా. సో వాళ్ళిద్దరు జోడీ, వాళ్ళిద్దరు జోడీ బాగుంటుంది, వీళ్ళిద్దరు జోడీ బాగుంటుంది అన్న. సుధీర్ అన్నదా సుధీర్ అన్న. ఇమయ్యలు వాళ్ళు మొన్న మొన్న వచ్చారు. వాళ్ళు ఇంకా టైం ఉంది, చాలా డెవలప్ అవుతారేమో. అది ఇన్ఫర్మేషన్ అంతా పక్కగా తెలియదు. కానీ సుధీర్ అన్న రష్మి జోడీ మాత్రం అది ఎప్పటి నుంచో 8 ఇయర్స్ లవర్స్. వాళ్ళు 8 ఇయర్స్ నుంచి ఉన్నారు. లవర్స్ వాళ్ళు అంటే ఏందో అన్న, ఇండస్ట్రీ నుంచి మాత్రం లవర్స్. ఇప్పుడు మాత్రం లవర్స్ లాగే ఉన్నారు. లవర్స్ అని మేము ఫ్యాన్స్ నమ్ముతున్నాము. సో వాళ్ళిద్దరి నుంచి ఎలాంటి అంటే మీరు ముందు ముందు ఎలాంటి ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు వాళ్ళిద్దరి? వాళ్ళిద్దరి నుంచి అంటే జోడీస్ అన్న, వాళ్ళు పబ్లిక్ని ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తారంటే అంత బాగా ఎంటర్టైన్ చేస్తారు. వాళ్ళు ఎప్పటికీ అలా కలిసి ఉండాలి.
ఇండస్ట్రీలో మాత్రం పక్కాగా ఆయన ఇండస్ట్రీ నుంచి ఆయన వెళ్ళే అవకాశం రాదు అసలు. ఆయన మా ఫ్యాన్స్ కోసమైనా సరే, ఆయనకు టైంపాస్ కోసమైనా సరే అందులో ఉండాలి అంతే. మా ఫ్యాన్స్ ఆయన ముఖం ఇందులో తెర మీద చూస్తే చాలు మాకు. వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రష్మి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళ ఇద్దరు జోడీలో సినిమా తీయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎలాంటి సినిమా చూస్తాం? ఎలాంటి సినిమా అంటే ఆల్ మిక్స్డ్ ఉండాలన్న, ఫన్నీనెస్ సీరియస్నెస్ ఆల్ మిక్స్డ్ ఉండాలి. లవ్ స్టోరీ కూడా బాగా ఫైన్ క్లైమాక్స్లో సూపర్ ఉండాలి. లవ్ స్టోరీ అన్నీ బాగుండాలి అలా కోరుకుంటున్నాం అన్న సుధీర్ అన్న నుంచి. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. ఓకే.